వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్ ను 2 గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగిన రోజు వివేక ఇంటికి వచ్చిన వారిలో కొందరిని విచారణకు పిలిచారు సీబీఐ అధికారులు. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్ ను 2 గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగిన రోజు వివేక ఇంటికి వచ్చిన వారిలో కొందరిని విచారణకు పిలిచారు సీబీఐ అధికారులు. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్ ను 2 గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనాథ్ అందిస్తారు. శ్రీనాథ్. సౌమ్య, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఈరోజు కొంతమంది వారికి నోటీసులు ఇచ్చారని సమాచారం ఉంది. అందులో భాగంగానే పీబీసీ ఉద్యోగి సుధాకర్ ఈరోజు కడప కేంద్ర కారాగారానికి విచారణకు హాజరయ్యారు. హత్య జరిగిన రోజు వివేకానందరెడ్డికి ఇంటికి వచ్చినటువంటి వారిలో మరికొందరిని కూడా సీబీఐ విచారించే అవకాశం ఉంది. 2 గంటలకు పైగా సీబీఐ అధికారులు సుధాకర్ ను విచారించారు. వైఎస్ అవినాష్ రెడ్డితో దిగిన ఫోటో విషయమై సుధాకర్ ను ప్రశ్నించినట్లుగా కూడా సమాచారం ఉంది. మరొకవైపు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి నవీన్ కు సీబీఐ 2వసారి నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. శ్రీనాథ్, ఇప్పుడు సుధాకర్ ఇచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా ఎవరెవరిని ఇంకా సిబిఐ విచారణకు పిలిచే అవకాశం ఉందంటారు? సుధాకర్ ఇచ్చినటువంటి సమాచారాన్ని ఇంకా గోప్యత కొనసాగుతోంది. మొత్తానికి అయితే మరికొంతమంది పిలిచే అవకాశం కనిపిస్తోంది. అందులో వైఎస్ భారతి వద్ద వ్యక్తిగత సహాయకుడుగా ఉన్నటువంటి నవీన్ అలియాస్ హరిప్రసాద్ ని కూడా పిలిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీనాథ్.